नमस्ते वेलकम टू एवन टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल्स चूस्ते चित्तूर जिल्ला कुप्पम मंडलम लो तन पोलानिकि वेल्ले दारिनि दौर्जन्यंगा बंडराळ्ळु अड्डुगा पेट्टि दारिनि मूसिवेयडं जरिगिंदनि रैतु आवेदन चेंदाडु। विवरालोकि वेळ्ळिते कुप्पम मंडलम रामनगर ग्रामं नुंडि गंडि अप्पकोटलकु वेल्ले दारि पक्कन उन्न जी नागराजु पोलानिकि वेल्लडानिकि वीलु लेकुंडा अदे ग्रामानिकि चेंदिन श्रीनिवासुलु मरियु आयन कुमारुलु बालाजी तंगवेलु दौर्जन्यंगा बंडराळ్ళు वेसि మూసివేయడం జరిగిందని తమ పూర్వీకులు 60 సంవత్సరాల క్రితమే పొలాలకు కొల్లడానికి అందరికీ పొదుపుగా రామనగర్ నుండి గండి అప్పకొట్టాల వరకు 14 అడుగులు వెడల్పుగల మట్టి దారిని అందరూ ఉపయోగించుకోవడానికి తీర్మానించడం జరిగిందన్నారు। గత 30 సంవత్సరాలుగా శ్రీనివాసులు దారిలో వెళ్ళే రైతులను అడ్డుకోవడం గొడవ పడటం తరచూ చేస్తుండడంతో పలుమార్లు ఊరు పెద్దలు న్యాయం చేసినా పట్టించుకోకుండా శ్రీనివాసులు అతని కుమారులు దౌర్జన్యంగా గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అక్కడికి వచ్చిన శ్రీనివాసులు ఇంకా అబ్బాయి ఎలాంటి గొడవలు చేయాలని ఒప్పుకోవడం మళ్ళీ తరచూ వారికి రాళ్లను అడ్డం పెట్టడమే కాకుండా దౌర్జన్యంగా తమపై గొడవలు పడుతున్నారని రైతు నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కేస్ కొట్టేస్తే కొట్టు లేదంటే నీ భూములంతా ఖాళీ చేస్తానని తెలియదు చేసి ఈ మాత్రం ఒక సంవత్సరం తెలియచినాడు మురుగేశ్వర రెడ్డి చేరుకున్నాడు। సరేలే ఇప్పుడు నేను పెద్ద మంది చెప్పింది లోపల ఉన్నాయి వాడు పొన్నాడు చేస్తాడు పెద్ద పెద్ద అవసరం లేదు పెద్దలైన ఎత్తుకోండి రామనగర్ 180 సర్వే నంబర్ లో దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ రోడ్డు ఉండంగా రోడ్డుని పద్దిన్న జేసీపీల వాళ్ళ గుండెలు వేసి రోడ్డుని తీగజ రోడ్లు వదిలేదని బ్లాక్ చేయడంతో వాళ్ళకి నిన్నే పెద్ద మనుషులంతా వచ్చి మేము వచ్చేంత ఏం చేయకూడదంటే కూడా అనుకుంటా తిరిగి మళ్ళీ వచ్చే రోడ్డు రోడ్డుని కట్టేసాగా పోలీసు వాళ్ళు వచ్చి దాని రోడ్డుని రాళ్ళు ఎత్తి ఇచ్చిండారు। చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలో బుధవారం ఎన్జీఎం భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవినాయక్ మాట్లాడుతూ గిరిజనులు యానాదులు పిల్లలు ఉన్నతంగా చదివి మంచి భవిష్యత్తును పొందడానికి కృషి చేయాలని పేర్కొన్నారు। గిరిజన యానాది గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు। గట్టిగా అడిగితే మీరంతా ధర్నాలో ఉన్నావు మేము ఆఫీసులో పోయినాం। ఆఫీసులో పోయిన తర్వాత మన జిల్లా ఆఫీసర్ కృష్ణానాయక్ మనం పని చేయలేదని చెప్పేసి అతనిపై పెద్ద ఫైట్ చేసినాం। చేసి అతనికి ఎక్కడ పంపించాం జిల్లా ఆఫీసులో మనం విఆర్లకు పంపించినాం। అది ఒకసారి గుర్తు చేయండి ఒక జిల్లా ఆఫీసరే అతని విఆర్కి వెళ్ళాడు హాస్టల్ కోసం మన పని మాకు హాస్టల్ ఇవ్వలేదని మనం గలాట చేస్తే మళ్ళీ అదే ప్రకారంగా మన ఎస్సీ కార్పొరేషన్ డిటిడబ్ల్యూ ఎస్సీ అతను ఇన్ఛార్జి తీసుకున్నారు। ఇన్ఛార్జి తీసుకుంటేనే మీకు హాస్టల్ శాంతి అనేది పోండి అన్నారు। మనం ఇక్కడ ఈ హాస్టల్ తీసుకునేకి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏరియా అంతా గవర్నమెంట్ హాస్పిటల్ ఓల్డ్ ఆ చైర్మన్ దగ్గర సంతకాలు తీసుకుని మూడు రెండేళ్ళు తిరిగినాం చైర్మన్ రవీంద్ర అతని దగ్గర తిరిగి రెండేళ్ళు తిరిగినాం మళ్ళీ హాస్టల్ ఇది తెచ్చుకున్నాం। బ్రహ్మాండంగా ఒక సంవత్సరం రోజు మన సొంత డబ్బులతో మెయింటైన్ చేసినాం మళ్ళీ ఆ హాస్టల్ని తీసుకొని పోయి అప్పుడు వర్షాలు ఫుల్గా పడింది వర్షాలు ఫుల్గా పడితే పడిపోతుంది సార్ అని చెప్పి ఎండి ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఎస్సీ హాస్టల్ కట్టుకున్నారు ఆ హాస్టల్లో పోయి మన పిల్లలు పెట్టారు ఈరోజు పిల్లలు బాగా చదువుతారు।
మనమన్నీ ఇవన్నీ ఎట్లొచ్చినాయి? మీరు ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మనకి ఎట్లొచ్చినాయి? అనల చైతన్యం. మీలాంటి వారు మాకు సపోర్ట్ చేస్తే, మేము మీకు సపోర్ట్ చేస్తే, మన చైతన్యం వస్తే ఏ కార్యక్రమం కూడా మనం విజయం ఉపయోగిస్తాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యని సాల్వ్ చేసేంతవరకు మా పోరాటం ఆగదు. ఎప్పుడైనా సరే, నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా చెప్తా, ఇంతమంది ముందు ఉంటారు, మీరు ఏ సమస్యకున్నా రండి, మీరు 100 రూపాయలు ఇవ్వండి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు తంబిగానిపల్లిలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు. మహిళా భవిష్యత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తంబిగానిపల్లిలో తెలుగు మహిళలు మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలకు 5వ వార్డు తంబిగానిపల్లి మహిళలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్క కుటుంబంలోనూ కంకణాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు పూజ గదిలో పెట్టి పూజ చేసి చంద్రబాబు నాయుడు లక్ష మెజారిటీతో గెలవాలని దేవుణ్ణి ప్రార్థించారు. అదేవిధంగా మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలకు పసుపు కుంకుమలు అందించి ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మహిళలు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందు ఆడవాళ్ళకి ఒక రకమైన భయం ఉండేది. అంటే ఎవరో ఒకరు ఆధారం లేకపోతే తప్పిస్తే ఆడవాళ్ళకి నిలబడే స్తోమత, ఆ శక్తి ఉండేది కాదు. అంటే మీ శక్తి మీకే తెలియదు, ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక రకమైన భయం. ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయిపోతే ఈ కుటుంబాన్ని ఎట్లా సాకేది, బిడ్డలు ఎట్లా సాకేది మనము అని ఒక రకమైన భయం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనేది ఒకటి స్టార్ట్ చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా, మీ బతుకులు మీరు బతికేలాగా మీకు ఒక ధైర్యాన్ని కల్పించినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఇంకా ఈ రోజు వరకు ఒక సంతకం పెట్టే కూడా తెలియని ఆడవాళ్ళు ఆ రోజున ఇంకా బ్యాంకు పోవడం నేర్చుకున్నారు, బ్యాంకులో లావాదేవీ చేయడం నేర్చుకున్నారు, ఒక అధికారితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు, ఒక రాజకీయ నాయకులతో ఒక నాయకులతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. ఈ రోజు మీరు కూడా నాయకులుగా ఒక రకమైన వ్యాపారం చేయగలిగే కెపాసిటీ ఉన్న మహిళలుగా ఈ రోజంతా మీరు మారారంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ సమాజానికి, మన భారతదేశంలో మహిళా సమాజానికి ముగ్గురే న్యాయం చేసింది. ఒకటి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇంతకు ముందే ఒకసారి నేను చెప్పిన సతీ సహగమనం అనేది ఒకటి ఉండేది. అంటే మగాళ్ళు చనిపోతే, ఇంటికి పెద్ద ఆయన మగుడు చనిపోతే ఆడవాళ్ళకి ఇంక జీవితమే లేదన్నట్లు ఆ చితి పైనే. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 100 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా జరుగుతున్న యువ సైకిల్ యాత్ర గురువారం గ్రామం కుప్పం మండలంలోని ఉనిసిగారిపల్లి పంచాయతీలో ప్రారంభమై ఉనిసిగారిపల్లె, కుర్లపల్లె, అన్నిగానూరు, బల్ల పంచాయతీ, గోవిందపల్లి మీదుగా శాంతిపురం మండలంలోకి ప్రవేశించింది. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న యువతకు ప్రతి గ్రామంలోనూ మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు భారీ మెజార్టీతో గెలిపించి రుణం తీర్చుకుంటామని గ్రామంలోని యువత, మహిళలు, రైతులు ముక్త కంఠంతో నినదించారని తెలుగు యువత తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగు యువత అధ్యక్షులు వెంకీ, సుబ్బు, రామకుప్పం మండల అధ్యక్షులు ఆనందరెడ్డి, ఐటీడీఏ నియోజకవర్గ అధ్యక్షులు రాజేంద్ర మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సంవత్సరం మే 3వ తేదీన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఇంఫాల్ లోయలో నివసించే మెజారిటీ ప్రజలు మరియు చుట్టుపక్కల కొండల నుండి కుకి గిరిజన సమాజానికి మధ్య జాతి హింస చెలరేగింది. 29 జూలై నాటికి హింసలో 181 మంది మరణించారు. 2627 మంది 300 మందికి పైగా గాయపడ్డారు మరియు దాదాపు 54488 మంది స్థానభ్రంశం చెందారు. అనేక మందిపై అత్యాచారాలు కూడా జరిగాయి. మైనార్టీ ప్రజలు మాన ప్రాణ రక్షణ లేని కల్లోలిత ప్రాంతంగా మారింది. నగ్నంగా భారత స్త్రీలను ఊరేగించారు. ఈ దారుణానికి నిరసనగా ఆగస్టు 10వ తేదీన పీస్ ఫర్ మణిపూర్ నినాదంతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి నజీర్ తెలిపారు. స్థానిక మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం ఉదయం 9 గంటలకు కోట జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ఈ శాంతి ర్యాలీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జాతి మత కులభేదం లేకుండా హిందూ ముస్లిం బాయిబాయ్ అనే లౌకిక దృక్పథంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు డాక్టర్ ఉదయ్ చంద్ర బెహ్రా, డాక్టర్ పి ప్రేమానందం, రెవరెండ్ ఎల్ మధు, పిఎస్ ప్రసాద్, ఎండి ముజీబ్, గోక రమేష్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు కూడా సహకరించి మనందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఏంటంటే మణిపూర్ లో జరుగుతున్న ఒక హింస ఇది, అలాగే హర్యానాలో ముస్లింస్ కొట్టడం, మణిపూర్ లో ఎస్టీ ఓన్లీ కొట్టడం, ఇవన్నీ జరగకుండా మనం అంతా పీస్ వాళ్ళకి మనం శాంతిగా ఎవరితో మనకి విభేదాలు లేవు, అలాగని ఎవరితో మనకి గొడవలు వద్దు, మా ప్రకారంగా మనం పీస్ ఆఫ్ ర్యాలీ తీస్తాం. ఇదేంటంటే రాష్ట్రానికి తెలియపరచాల మనం అందరం ఐకమత్యంగా ఉన్నామని, అలాగే మనం అందరం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నామని, హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ అందరం ఒకటే అని చెప్పేసి మనం అనుకుని ఒక ర్యాలీ తీసి మనం అంతా ఒక ఐకమత్యంగా ఉన్నాం, ఇక్కడ ఒక ఐకమత్యంగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఈ దేశంలో ఎక్కడ ఏమి జరిగినా మా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు హిందూస్ అందరూ కలిసి ఉన్నాం అని చెప్పేసి ఒక సందేశన రేపిస్తాం. దీంట్లో అందరికీ భాగస్వామ్యం అవ్వండి, మన అందరం కలిసిమెలిసి దీనికి విజయంగా చేద్దాం. నమస్కారం అండి. రేపు మన బహిరంగ సభ ర్యాలీ మన ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అలాగే మా తెలుగు హిందూ మిత్రులు అందరూ కలిసిమెలిసి రేపు మనం ఒక ర్యాలీ తీయాలని జరుగుతుంది. ఇన్షాల్లా రేపు కోట జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వరకు అందరూ ఐకమత్యంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో మనందరం ఈ నిర్ణయం తీసుకొని రేపు ప్రోగ్రామ్కి మనం సక్సెస్ చేయాలని చెప్పేసి మనం అందరం నిర్ణయించుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. రేపు ఇది నాంది, ఎవరు రాజ్యాంగానికి ఉల్లంఘిస్తారో, రాజ్యాంగానికి ఎవరు ఇది చేస్తారో తక్కదనమాట. జరుగుతున్నటువంటి భయంకరమైన హింసాకాండలకు మరి నాజీర్ భాయ్ గారు కూడా చాలా చక్కగా మరి ముస్లిం స్టేట్ మేనేజర్ చైర్మన్గా ఆయన ఎంతో బాధ్యత ఈ విషయంలో తీసుకుంటూ మరి హిందూ క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. కానీ చాలామంది తెలియక రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాన్ని వారి చేతుల్లో తీసుకుని ప్రజల మీద భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు లేని విధంగా భారతదేశంలో కలగడం వల్ల చాలామంది అమాయక ప్రజలు కానీ మత ఛాందస్వాదులు పెట్టేటువంటి దాడుల వల్ల చాలా శ్రమను అనిపిస్తూ బాధలు అనిపిస్తున్నారు. వారికి సానుభూతిగా చనిపోయిన కుటుంబాలకు కావచ్చు, సుమారు 50,000 ఇల్లు కూలిపోయినటువంటి ఆ కుటుంబాలకి ఆదరణ మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో మరి కోట జంక్షన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా రేపు అనగా 10వ తారీఖు ఆగస్టు 10వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మరి కలెక్టర్ ఆఫీస్ వరకు 100 మందిగా ఇంకా ఎక్కువ మంది వస్తున్నా కూడా చాలా మంచిది.
మరి హిందూ క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి అనే ఒక గొప్ప నినాదం మా మా సోదరుడు నాజీర్ గారు మాకు కార్పొరేట్ కళాశాలలో ఫీజుల రూపేణ జరుగుతున్న దోపిడీ కనీస సౌకర్యాలు కల్పించని నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. సుమారు 5000 మందితో జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు కళాశాలను విడిచి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ కూడల మీదుగా మ్యూజిక్ కళాశాల బయటకు జరిగిన ఈ ర్యాలీలో ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు కొందరు సైకిల్ ర్యాలీని నిర్వహించగా వేలాది మంది ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం మ్యూజిక్ కళాశాల బయట జరిగిన బహిరంగ సభలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ నాయకులు యుఎక్ బిశ్వాస్ మాట్లాడుతూ దశల వారీగా జరిగిన పోరాటాన్ని కనీసం పాలకవర్గాలు పట్టించుకోకపోవడం లేదని, వారి నిర్లక్ష్యాన్ని ఇలా క్షమించమని, ఈ నెల చివరి వారానికి విద్యార్థుల సమస్యలు పరిష్కరించని పక్షంలో పరిస్థితులు చేయదాటిపోతాయని హెచ్చరించారు. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం జైతి చింతల్ వలస ఎంపీపీ రెడ్డి సంజయ్ నాయుడు ఆధ్వర్యంలో నా భూమి నా దేశం నేల తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉపాధి హామీ నిధులతో నిర్మించిన శిలాఫలకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలిశెట్టి సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల స్ఫూర్తితో దేశాన్ని రక్షించడం, గౌరవించడం, అభివృద్ధి చేయడం కొరకు అంకితం అవుతానని ప్రమాణం చేస్తున్నాను. భారతదేశాన్ని నిర్మించడంలో ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను బానిస మనస్తత్వం నుండి విముక్తి పొందేందుకు సర్వదా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రభుత్వ ఆదేశాల మేరకు నా మట్టి నా భూమి నా దేశం ఈ కార్యక్రమం భాగంగా 9వ తారీఖు నుంచి రేపు 15వ తారీఖు వరకు మొత్తం దేశం అంతా కూడాను కార్యక్రమాలు మొదలుపెట్టారు.
కార్యక్రమం భాగం మెంటార్లో కూడా నిన్న జక్కువులు ప్రారంభించబడింది. ఈరోజు చైతి చింతల వలస కార్యక్రమం మేసాలపేట ఉదయం స్టార్ట్ అయింది. కార్యక్రమం భాగంగా అసలు ఉద్దేశం ఏమిటంటే మనకి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా ఎక్స్ మిలిటరీలు కానీ లేకపోతే కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అంటే మన దేశం కోసం ప్రాణాలు ఇప్పించేటువంటి త్యాగమూర్తులు ఉంటే ఒక పక్క నరేంద్ర మోడీ గారి పేరు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, మన ముఖ్యమంత్రి వారిలు చివరిని ఆ వీరులు ఎవరైనా ఉంటే ఆ పేర్లు రాయమని చెప్పేసి మనకు ఒక శిలాపాలకం లాంటిది ఇచ్చారు. అది ఆవిష్కరించి తర్వాత ప్రతి ఊరికి కూడా సుమారు 75 మొక్కల నుంచి కూడా ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. అవి నాటి మనం దేశ సమైక్యతను, అది మన రాష్ట్ర సమైక్యతను, మన పెద్దలు చెప్పినటువంటి మాటలు విని మనకి ఇంకెవరైనా దేశం కోసం పోరాడినట్టు ఉంటే ఆ కార్యక్రమం భాగంగానే నా భూమి నా దేశం అనే కార్యక్రమం వెంటనే స్టార్ట్ అయింది. 15 తారీఖు వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు 3 పంచాయతీలకు కూడా మేము వెళ్ళడం అందరం జరిగింది. ప్రమాణం చేస్తున్నాను. నేను దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల స్ఫూర్తితో దేశాన్ని రక్షించడం, గౌరవించడం, అభివృద్ధి చేయడం కొరకు అంకితం అవుతానని ప్రమాణం చేస్తున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి 8 ఇరిగేషన్ ప్రాజెక్టులు తొంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయంటే కారణం వైఎస్ఆర్ పార్టీ అని, 500 కోట్లు ఖర్చు పెట్టి తోటపల్లి రిజర్వాయర్ను అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. ప్రజలను తెలుగుదేశం నాయకులు మాయ మాటలు చెప్పి గద్దె ఎక్కాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు కార్యకర్తలు గుర్తించి వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని, నాడు నేడులో వైద్యం విషయంలో రాజీ పడకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడే అర్హత లేదని, సామాజిక న్యాయం ఎవరికి చేశావు, ఎప్పుడైనా బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసి పోలవరం ప్రాజెక్టు పనుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈ జిల్లాలో మళ్ళీ నీకు చెబుతున్నాడు వస్తే ప్రజలు కూడా చీకొట్టారనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు ఎక్కడైనా నీకు ఈ విజయనగరం జిల్లాలో ప్రజానీకం నువ్వు చేసిన పనులకి నువ్వు ఈ జిల్లాని అట్టడుగా స్థాయిగా తీసుకెళ్ళినందుకు జిల్లా ప్రజలను చీకరించుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన దేశం తెలియజేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ప్రతి విషయాన్ని ఆచితూచిగా చూస్తున్నారు. ఈరోజు రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ జిల్లాలో మళ్ళీ నీకు చెప్పు దెబ్బ తగులుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో మళ్ళీ ఏదైతే పాత విజయనగరం జిల్లా ఉందో 9కి 9 స్థానాల్ని మళ్ళీ గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి కానుకేస్తాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేసుకుంటాను. ఈరోజు అశోక్ గజ్ర మాట్లాడుతుంటాడు ఎంతసేపు మేము ఎంఆర్ కాలేజ్ ఉంది, ఎంఆర్ కాలేజ్ ఉంది, ఎంఆర్ కాలేజ్ గురించి మాట్లాడతారు తప్ప నువ్వు మంత్రిగా ఉన్న హాయంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని జిల్లా తీసుకొచ్చామని అడుగుతున్నాం. ఈరోజు ఈరోజు జగన్మోహన్ వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాకు అదే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, గజబందారానికి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, సుమారు 5 డిగ్రీ కాలేజీలు వచ్చాయి. ఈరోజు విజయనగరం గజబందారానికి కూడా ఫుల్ బడ్జెట్ కూడా స్టాఫ్ను కూడా శాంక్ చేయించాం, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్ కూడా. ఈరోజు జిల్లాలో ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, అన్నీ కూడా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశాను తప్ప ఎక్కడా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు మనం ఓటు వేయాలి ఈ జిల్లాలో ప్రధానికి కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉందన్న విషయాన్ని ఈ సందర్భం తెలియజేసుకుంటాను. ఈరోజు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మేము అభివృద్ధి ఏంటి అభివృద్ధి చేస్తే కాగితాలు మాకు చెప్పండి, మేము గణాంకాలతో అసలు చెప్తున్నాం. ఈరోజు
మేము దేనికైనా సిద్ధం. ఈరోజు అభివృద్ధి విషయంలో ప్రజలకు సంబంధించిన వ్యవసాయం మీద కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, లేకపోతే గొడవలు సృష్టించే కార్యక్రమం చేస్తున్నాం. పౌర్ణమేష్ పర్మిషన్ ఒకలాగిస్తే నువ్వేమో గొడవల గురించి నీ స్వార్థం కోసం, నీ ఒక్క వ్యక్తిగత స్వార్థం కోసం. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ నందు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కొందరు వికలాంగులు తమకు జీవనోపాధి కష్టంగా ఉందని, వారికి 3 చక్రాల స్కూటర్లు ఇప్పించాలని తెలియజేశారు. అందులో భాగంగా పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని 4 దివ్యాంగులకు దాదాపు 480,000 రూపాయల సొంత డబ్బులతో 4 3-వీలర్ స్కూటర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏనారనా మహబూబాబాద్ జిల్లాలో నూతన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడ్ జూనియర్ కాలేజ్ తరగతి గదులను నేడు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్, కలెక్టర్ శశాంక్తో కలిసి ప్రారంభించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ గురుకులాలు దేశానికే తలామానికంగా నిలుస్తున్నాయన్నారు. గతంలో 91 గురుకులాలు ఉంటే స్వరాష్ట్రంలో 97 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 188 గిరిజన గురుకులాల్లో విద్యార్థులు అన్ని సౌకర్యాలతో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఈఎంఆర్ఎస్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్లు ఉన్నాయని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ని స్వయంగా కోరితే వెంటనే 12 కోట్లతో బాలికలకు ప్రత్యేక గురుకుల పాఠశాల మంజూరు చేయించారన్నారు. త్వరలోనే భవనాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృత్తి విద్యా కోర్సులను ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో మిగిలిన కుటుంబ పాఠశాల
బుల్టిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి న్యూస్. నమస్తే.